లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీబో సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. ఈ రోజు వార్తలు. రాష్ట్రంలో పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ మనబడి మన ఊరు కార్యక్రమంను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం అంతర్గాం మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు గదులను ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. పేదింటి పిల్లల బంగారు భవితవ్యం కోసం కార్పొరేట్ పాఠశాలలో నెలకొన్న వాతావరణను ప్రభుత్వ పాఠశాలలో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం ఆనందనీయమన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికను రూపొందిస్తున్నారని అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా సుమారు 7 లక్షలతో ఈ పాఠశాలలో అనేకమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో 300కు పైగా గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణలో విద్యా వివక్షకు గురైందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పేదింటి పిల్లలకు కార్పొరేట్ నాణ్యమైన విద్య అందడం గొప్ప వరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంఈఓ లక్ష్మి, ఎంపీపీ దుర్గం విజయ, ఎస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, మండల అధ్యక్షులు తిరుపతి నాయక్, కార్పొరేటర్ పామగుంట్ల భాస్కర్, నాయకులు మదాసు అరవింద్, ఈదునూరి శ్రీకాంత్, కోల సంతోష్, దొమ్మిటి వాసు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన మాకు ఆదర్శం. వారి పరిపాలనలో కులాలను కుల వృత్తులను కాపాడుకుంటూ కులాన్ని నమ్ముకొని వృత్తిని నమ్ముకునే జీవించేటువంటి వాళ్లకు సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తూ వారికి జీవనోపాధిని కల్పించవంతమైనటువంటి పరిపాలనలో మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక కులాలకు అన్ని కులాలకు మేము కూడా పూర్తి స్థాయి సహకారం అందించడం జరుగుతుంది. ఈరోజు పెద్దపేట గ్రామంలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఇక్కడ కళ్ళు మండువను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. వారు చాలా ఏళ్ళుగా ఈ యొక్క వృత్తిని కొనసాగిస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నీడను అందించే విధంగా ఒక ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి విధంగా వారికి ఒక కమ్యూనిటీ హాల్ను మనం ఈరోజు 3 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి కులం ప్రతి వృత్తి పని చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అండగా ఉన్నారు. వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ఈ యొక్క కమ్యూనిటీలు కాకుండా ఆ యొక్క కుల వృత్తిని నమ్ముకున్నటువంటి జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గ్రామానికి గౌడ సంఘానికి నూతన భవనం నిర్మాణం కావాలని గౌడ సంఘాలు కమ్ములు అందరికీ అడగడం జరిగింది. గౌడ ఎమ్మెల్యే గారి నుంచి స్పందించి 2,80,000తోనే మన గౌడ సంఘాన్ని మంజూరు చేయడం జరిగింది. పెద్దంపేట గ్రామానికి ఒకటే కానీ చాలా అభివృద్ధి పనులను మన ఎమ్మెల్యే గారు ముందున్నారు. ఏ ఆపద వచ్చినా ఏ కార్యక్రమం చేద్దామన్నా ప్రతి ఒక్క దాంట్లోనూ ముందుంటున్నాం. మండలంలోనే ఇక్కడ మండలంలో కానీ మన రామగుండం నీటిపారుదల మన గౌరవ ఎమ్మెల్యే గారు చాలా ముందుంది, అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా ముందు ఉంచుకొని మనం మా వంతు సహాయంగా ఏ కార్యక్రమాలు ఉన్నాయి. మండలం పెద్దంపేట గ్రామానికి గౌడ సొసైటీకి 2,80,000 దాదాపు 3 లక్షల వరకు మన ఎమ్మెల్యే గారు శ్రీత గారు ఎమ్మెల్యే గారు కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు చేస్తూ వారికి సుస్వాగతం పలుకుతున్నాము. మన మండలంలోని అన్ని కుల సంఘాలకు కానీ అన్ని సంఘాలకు మన షెడ్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ అభివృద్ధిలో మనం ముందుంచుకుంటూ కేసీఆర్ పిలుపునందుకొని మన చంద్రన్న గారు మన ఆంధ్రా మండలానికి చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా మన ఆంధ్రా మండలం చాలా అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తూ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. రామగుండం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని 26వ డివిజన్ మార్కండే కాలనీలో అధ్యక్షులు గుంపుల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని ప్రతి గడప గడపకు వెళ్తూ బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ బీజేపీ టీఆర్ఎస్పై నిప్పులు
జరిగారు. అలాగే రాహుల్ గాంధీ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలందరితో మమేకమై కాంగ్రెస్ వాదాన్ని వినిపిస్తూ యాత్రను సాగిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, ఎస్సీ బీసీ మహిళా మైనార్టీ, ఎన్ఐయుఐ యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఏప్రిల్ 4-5 తేదీలలో జరగబోయే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం కొరకే ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కన్నూరి ధర్మేందర్ మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల, ఈరోజు స్థానిక ఎస్సీ ఎస్టీ కార్యాలయంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధనకై ఛలో ఢిల్లీలోని కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 4-5 తేదీలలో జంతర్ మంతర్ న్యూఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం కొరకై ఈరోజు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కన్నూరి ధర్మేందర్ మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధనకై మరియు ఢిల్లీలలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మరియు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం మాదిగలు, వారికి 12% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్లపై ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చిలుమల సంతోష్, సోమిడి శ్రీనాథ్, అరికల బద్రి, శనిగారపు రాజ్కుమార్, అరికల శేఖర్, భండారి రాకేష్, రామిల్ల సన్ని, కడెం అజయ్, దండ మల్లేష్, రాయలింగు తదితరులు పాల్గొన్నారు. ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని ఏప్రిల్ 4-5 తేదీలలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ పక్షాన, మాదిగ రాజకీయ పోరాట సమితి పక్షాన కోరుచున్నాం. అలాగనే కరపత్రం విడుదల చేయడం జరిగింది. అలాగనే ఎస్సీ వర్గీకరణ సాధనకై ఢిల్లీలో నూతనంగా పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంతగా జనాభా కలిగిన మాదిగలకు 12% రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధ్యాయులే సమాజ గమన నిర్దేశకులు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, పాఠశాలలపై ఉందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం స్థానిక దుర్గానగర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్ వార్షికోత్సవ మహోత్సవం 2023 ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాను సమాజంలో బంధాలు, బంధుత్వాలు బలహీన పడుతున్నాయన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మధ్య తోడబుట్టిన వారి మధ్య సఖ్యత కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సాటి విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ వారి చావులకు కారణమవుతున్నారన్నారు. సమాజంలో ఇలాంటి పెడధోరణులను రూపుమాపి విద్యార్థులను బాధ్యత కలిగిన భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల నిర్వాహకులు అభినందనీయులన్నారు. వారికి తన వంతు బాధ్యతగా సహకారం అందిస్తామన్నారు. మారుమూల ఏరియాలో పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడా, సాంస్కృతిక రంగాల్లో శిక్షణ ఇస్తున్న గుడ్ మార్నింగ్ స్కూల్ నిర్వాహకులు అభినందనీయులన్నారు. అనంతరం ఎమ్మెల్యే చందర్ గారిని ట్రస్మా బాధ్యులు, పాఠశాల నిర్వాహకులు ఆత్మీయంగా సన్మానించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించగా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెంట రాజేష్, బాలరాజ్ కుమార్, పాఠశాల నిర్వాహకులు అందర్ సండే సమ్మారావు, తిరుపతిరెడ్డి, సమ్మిరెడ్డి, ట్రస్మా బాధ్యులు, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు అంజారెడ్డి, కంది రవీందర్ రెడ్డి, బందారపు యాదగిరిగౌడ్, శ్రీనివాసరెడ్డి, సూర్యదేవర జ్యోతి తదితరులతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్యాలు మాత్రమే. అందుకోసమే ప్రతి సందర్భంలో కూడా మా వంతు బాధ్యతగా ప్రభుత్వ ఆమోదిత పాఠశాలలకు సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క
సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు, మీరు మీ జీవితాలలో ఒక మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతోని మంచి స్థాయిలో సమాజంలో గొప్ప స్థాయిలో ఉండేటువంటి విధంగా సకల దేవతలందరం మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు సమాజంలో బంధాలు బంధుత్వాలు కనుమరుగు అవుతా ఉన్నాయి. స్నేహితులు తక్కువగా ఉంటున్నారు. స్నేహాన్ని అర్థం లేకుండా స్నేహం చేస్తూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానాలు తక్కువ అవుతా ఉన్నాయి. అన్నా చెల్లెల అక్క చెల్లెల అన్నాదమ్ముల బంధాలు ఈరోజు కనుమరుగు అవుతూ ఉన్నాయి. ఈ యొక్క వ్యవస్థను, ఈ యొక్క సమాజాన్ని ఒక మంచి మార్గనిర్దేశంలో తీసుకుపోవాల్సింది గురువులు పాఠశాలలు మాత్రమే. ఈరోజు విద్యార్థులు విద్యార్థులనే హింసిస్తున్నటువంటి పరిస్థితి, విద్యార్థులు విద్యార్థులు చదవడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి, ఈ యొక్క సమాజంలో ర్యాగింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమాజాన్ని నిర్మూలన చేయడం కోసం ఒక బాధ్యత మనమందరం కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అన్ని విధాలుగా ఈ యొక్క సమాజం పోకడ కోసం చెప్పి వాళ్ళను ఒక మంచి మార్గంలో మంచి వెళ్ళంగా వెళ్ళేటువంటి విధంగా మనము తీర్చిదిద్దుదామని ఈ యొక్క సందర్భంగా ఇంత గొప్పగా ఈ యొక్క సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నటువంటి పిల్లలందరికీ కూడా, తల్లిదండ్రులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఒక మారుమూల ప్రాంతంలో ఒక పాఠశాలను నెలకొల్పి అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ చాలా రోజులుగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తక్కువ ఫీజులతోని చదువునే కాకుండా క్రీడారంగంలో కూడా మీకందరికి కూడా సహకారం అందిస్తున్నటువంటి ఈ యొక్క గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్ యాజమాన్యానికి మనమందరం కూడా చప్పట్లతోనే హృదయపూర్వకంగా సో
ఈరోజు ఆర్జీఎన్ ఏరియా జీఎం కల్వల నారాయణ గారికి పూలమాలలతో రిటైర్మెంట్ సందర్భంగా సన్మానించారు. 2N2A ఇంక్లైన్ మన్ని మైనారిటీల ఉద్యోగుల వెల్ఫేర్ సంక్షేమం సంఘం నాయకులు మొహమ్మద్ జియావర్కి, ప్రెసిడెంట్ పెద్దపల్లి జిల్లా ఎంఏ రహీం, కోశాధికారి ఎండీ ఫెరోజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అలీ పాషా, ఎండీ ఆజీవ్, ఎండీ ఖాదర్, ఎండీ తఖీద్దీన్ తదితరులు కలిసి నారాయణ సార్కి సన్మానించడం జరిగింది. 45 టన్నుల సామర్థ్యం గల కోల్ బంకర్ను ప్రారంభించిన ఆర్జీవన్ జీఎం కె నారాయణ ఈరోజు GDK-1-3 ఇంక్లైన్ వద్ద 45 టన్నుల సామర్థ్యం గల కోల్ బంకర్ను జీఎం కె నారాయణ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించడం జరిగింది. జీఎం మాట్లాడుతూ, గనులలో ఉత్పత్తి అవుతున్న బొగ్గును సాధ్యమైనంత త్వరగా రవాణా చేసినప్పుడే కంపెనీకి లాభాలు వస్తాయని, తదనుగుణంగా గనిలో ఉత్పత్తి అయిన కోల్ను తరలించుటకు ఈ 45 టన్నుల సామర్థ్యం గల కోల్ బంకర్ను ప్రారంభించుకోవడం జరిగిందని జీఎం తెలిపారు. దీని ద్వారా 1N3 ఇంక్లైన్ నుండి వచ్చు రౌండ్ కోల్ను లారీల ద్వారా సిఎస్పికి తరలించడం జరుగుతుందని అన్నారు. ఈ బంకర్ నిర్మాణం వల్ల బొగ్గు తరలింపు సులభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు గండ్రా దామోదరరావు, సిఎంఓఏఐ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్, SO2 జీఎం రామ్మోహన్, వన్ గ్రూప్ ఏజెంట్ భానోత్ సైదులు, మేనేజర్ రమేష్ బాబు, ఏజీఎం ఫైనాన్స్ రామకృష్ణ, ఏజీఎం ఈఐడి ఆంజనేయులు, డీజీఎం సివిల్ నవీన్, డీజీఎం ఏరియా వర్క్షాప్ మదన్ మోహన్, సర్వే అధికారి ప్రభాకర్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ పిఓ బంగారు సారంగపాణి, ఇతర అధికారులు దాసరి శ్రీనివాస్, వసంత్ కుమార్, ఫీట్ సెక్రటరీ సుంకరి నారాయణ, హనుమంతరావు, శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.